హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీడీపీ వైసీపీ మధ్య గొడవ పెట్టి చోద్యం చూస్తున్న జనసేన. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన గత వైసీపీ సర్కార్ నాటి అక్రమాలు ఇంకా కొనసాగుతుండడంపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఎక్స్లో పెట్టిన ఓ పోస్ట్ వైసీపీ టీడీపీ మధ్య తాజా చిచ్చు పెట్టింది. దీనిపై రెండు పార్టీలు మాటల యుద్ధానికి దిగడంతో పాటు ఎక్స్లో కౌంటర్లు, ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశించింది. ఉమ్మడి విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు అది కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, అవి దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ముఖ్య భాగం. ఇవి దేశంలో రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి విశాఖ భీముల మధ్య, రెండవది తమిళనాడులోని పేరు వద్ద. అటువంటి ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై యథేచ్ఛగా దాడి జరుగుతోంది అని నాకు సమాచారం వచ్చింది. అధికారులు తక్షణమే స్పందించాలి. దీనిని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కు కూడా తెలియజేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఎక్స్లో పెట్టారు. దీనిపై స్పందించిన వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎన్నికల ఫలితాలు వచ్చి 43 రోజులు, చంద్రబాబు కూటమి అధికారులకు వచ్చి 35 రోజుల్లో విశాఖలోని భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టి దిబ్బల పరిస్థితి ఇది. ప్రభుత్వ పెద్దల సహకారం, స్థానిక నాయకుల మద్దతుతోనే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమి పాలనలో విశాఖ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఇలా చెప్పకనే చెబుతున్నారంటూ ట్వీట్ చేశారు. గుడివాడ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కబ్జా కాండతో విశాఖను చిగురుటాకులా వణికించిన చరిత్ర మీది. ఎన్నికలలో ప్రజలు చీకొట్టినా ఇంకా మీకు సిగ్గు రాలేదంటూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. మేము అధికారం చేపట్టి 35 రోజులే అయింది, కానీ ఎర్రమట్టి దిబ్బలలో 6 నెలల నుంచి పనులు జరుగుతున్నాయి. ఎర్రమట్టి దిబ్బల దగ్గర జరుగుతున్న తవ్వకాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? భీమిలి కోఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీ కార్యదర్శి సూరిబాబు గారి మాటల్లోనే విని సిగ్గుపడండి అంటూ ఆయన వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేశారు. ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ కూడా గుడివాడ అమర్ను టార్గెట్ చేస్తూ మరో పోస్ట్ పెట్టారు. దీంతో చివరికి సీఎంఓ రంగంలోకి దిగింది. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. దీంతో ఈ తవ్వకాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇవి ఎప్పటి నుంచి మొదలయ్యాయి, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా తవ్వకాల కొనసాగింపు వెనుక ఎవరున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.